అంటే మనిషి ఇప్పుడు రుణమాఫీ గురించి చాలా మంది కాలేదు అని అంటున్నారు, మీ ఊరికి వచ్చేసరికి మీకు ఎంత లోన్లు అయిందా కాలేదా? ముఖ్యమంత్రికి మా ఊరు ఈ ఊరు అని ఉండదు, అందరూ అంతా ఒకటే. ఈ ఊరికో తీరుగా ఆ ఊరికోతే ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలు పుడతారు, ఓ పిల్లని అక్కడ గోడదాపన పెట్టి ఓ ఇక్కడ పెట్టి కనువులు ఊరుకుంటారు, కనువులు కేకే అని ఏడవరా? ముఖ్యమంత్రికి అట్లుండదు, అంత ఏ చేయవచ్చినా కానీ న్యాయం చేయవలసిందే అందరికీ. రాష్ట్రం మొత్తం మీద ఆయనే పిల్లలు అవుతారు, చెడు చేసినా మంచి చేసినా ఆయనే పిల్లలు అవుతారు, అంతే కదమ్మా. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ నాకు ఇంకేం కాలేదు. నేను బ్యాంకులోకి ఎందుకు పోవాలి? బ్యాంకులో మేము రాసిచ్చి వచ్చినాము, మేము 10 ఆళ్ళ వచ్చినాము, ఇంకా ఆయన ఇడిచి పెడతాడా మాకు? బ్యాంక్ కూడా ఎవడు ఆయన ఇడిచి పెడతాడా? ఎవడు ఇడిచి పెట్టాడు? కాకపోతే గొర్రెనో బర్రెనో లేకపోతే ఏదోనో పట్టుకొని పోతాడు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోతే కనుక మీకు రాలేదు? ఈవకు ఫోన్ చేసిన, అయ్యా మాకు లిస్టు మన వచ్చిన లిస్ట్ అన్నాడు, ఆ లిస్టు రాలేదు అన్నాడు, అయ్యా అంత కలిపి వచ్చింది అన్నాడు. ఇంకా నాయన మీ మీ సూట్ ఎవరు చెప్తుంది? మేము రుణం తెచ్చుకున్నది తప్పు మేము అనుకున్నాం. నేను 120 120 అంటే నేను ఫస్ట్ 20 తీసుకున్నా, 20కి మళ్ళీ మితి కట్టిండు, మితి కలిపి నాకు ఇచ్చిండు, మళ్ళీ ఇచ్చిండు, మళ్ళీ ఇచ్చిండు, మళ్ళీ ఇచ్చిండు, ఇచ్చిండు. మీకైందా ఇంతకీ రుణమాఫీ? మీరెంత మీకు రుణమాఫీ మీరెంత తీసుకున్నారు? 100,000 రూపాయలు. అంటే ఎందుకు? అంటే మీరు పోయి బ్యాంకులు అడిగినప్పుడు కానీ ఈఓకి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పని అడిగితే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు కాబట్టి తర్వాత చూద్దామని అడు అంతే. అంటే రేషన్ కార్డు ఏమక్కర్లేదు, పట్టదారు పాస్ పుస్తకం ఉంటే చాలు అని చెప్పారు కదా? ఇంక అవన్నీ గవర్నమెంట్ ప్రకటనలు కానీ మనకు అవన్నీ తెలియవు కదా. వీళ్ళు ఏవో అయితే అన్నాడు, రేషన్ కార్డు లేకపోతే తర్వాత చూద్దామని అడు అంతే. ఎందుకు భయపడుతున్నారు రైట్లు ఎవరైనా? అంటే మేము జస్ట్ రాకుండా కూడా వచ్చిందని చెప్తుంటే పాపం మీలో భయం భయం లేదు. భయం ఏం లేదు. 95,000 తీసుకున్నాం. 95,000. మరి ఎందుకు? రేషన్ కార్డు ఉందా? ఉంది ఉంది. మరి ఉన్నాక కావాలి కదా? కాలేదు. మరి ఎందుకు అడిగినరా? మరి మీ ఈవోన్ అడిగిరా? అడిగితే అవుతుంది అని అన్నాడు. వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు? లిస్టులో రాలే పేరు? రాలేదు. మీకైందా? మాకేం కాలేదమ్మా, మాకు రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయిందంట, రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా మేగులో పట్టినాం. ఏం చేయాలి? ఎంత తీసుకున్నారు మీరు బ్యాంకులో? 140 ఉన్నాయి, మావన్నీ 90 ఉన్నాయి. ఇద్దరు కాలేదా? ఇద్దరు కాలేదు. మేము మననే 200,000 కట్టినాం. మా పెద్దవాడిని పేరు మీద ఉన్నది, 200,000 కడతాం. ఆడు 100,000 కట్టి ఇంకా తీసుకొని ఇంకా భూమి చేసుకొని పోయిండు. మాకు ఈమెకు 140 ఉన్నాయి, మా కొడుకు 90 అమ్మా. మిత్తి కట్టినా నాకు మాఫీ కాలేదు, రేషన్ కార్డు లేవు మాకు. ముక్కు మా ఇంట్లో రేషన్ కార్డు మొదలు లేదు. ఇప్పుడు రేషన్ కార్డు లేదని ఇప్పుడు మాఫీ కాలేదు? మాఫీ కాలేమ్మా, రేషన్ కార్డు లేదు ఏం చెప్పాము? ఆ పరిస్థితి తెలియదు. ఉన్నానికి అయితేనే లేనానికి లేవు? లేనానికి లేనే లేవు. ఎటు సస్తున్నాం మేము అది నాగా. చెప్పమ్మా ఏం పేరు? కల్లమ్మ. కల్లమ్మ ఎందుకు మీకు రుణమాఫీ కాలేదా? ఏమో పేరు అంట తప్పుందంట అమ్మా. పేరు తప్పుంది. ఇద్దరు లింక్ చేసుకోవాలా అంటారు పేరు. ఇప్పుడు నీకు మీ భర్త పేరు మీద ఇద్దరికి ఉందా? ఇద్దరికి. ఇద్దరు కాలే. ఎంత తీసుకున్నారు? 50,000 తీసుకున్నాం. మా ఆయనకేమో 120 ఉంది. మరి అవుతుందని చెప్తున్నారు ఇంతకి? ఇంకేవో అమ్మా, ఇంకేమో తెలియదు. ఇంకా తెలియదు. పెద్ద మనిషి మీకైందా? కాలేదు మేడం. ఎంత తీసుకున్నారు? నాకు 60,000 ఉంది మేడం. 60,000 ఉంది కదా. మరి ఈవో దగ్గరికి కానీ బ్యాంక్ దగ్గరకు పోయినప్పుడు మీకు ఒక నోడల్ ఆఫీసర్ పెడతామని చెప్పారు కదా, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు బయటనే తెలుసుకో, మా తాన వద్దన్నారు మేడం. పిలాపిస్తారు బయటకు, మీ వీళ్ళకి వస్తారు చూసుకోరు అడుక్కోరు ఏదో పాపలు అన్నారు. మీరు తీసుకున్నారా? మీరు తీసుకున్నాం మేడం. నేను చూసుకోలేదు, చూసుకోలేదు. ఈ 5,000 కాడికి పోతే అయిన అన్నాడు. నేను బ్యాంక్ కాడికి పోయి చూసుకోలేదు. చెప్పు ఏదో మాకు దోషిందో మేము చేస్తాం, మీకు కష్టమైంది? వాళ్ళ బాధ ఎప్పుడు చెప్పమ్మా. రుణమాఫీ అయిందా? కాలే. 200,000 ఉన్నాయి మావి. వెళ్ళయ్యా. 200,000 అంటే పైన పైసలు కట్టిరా బ్యాంకు? కట్టినాము, మిత్తి కట్టినాము. ఎంత కట్టిరు? పోయినసారి 50,000 కట్టాం, మొన్న మళ్ళీ 30 కట్టి వచ్చినాం. మరి ఏమన్నారు ఇప్పుడు ఎందుకు కాలేదంటే? మాఫీ మీరు పోయి అడిగిరా బ్యాంకు వాళ్ళని? అడిగిరా? అడిగితే కాలేదన్నారు. కాలే. ఈయనని వ్యవసాయ శాఖ అధికారిని ఆయన అడిగితేనే కాలేదని అన్నాడు. అవుతుందని చెప్పిన వాళ్ళ తర్వాత అవుతుందని అన్నాడు, కానీ మొన్న చూసుకొస్తే కాలే.
ఎడిపోతున్నారు మీరు చెప్పు. మేము పనికి పోతున్నాం మేడం. తోటగాళ్ళనికి పోతున్నారా? మీకు రుణం తీసుకురా, లోన్ తీసుకురా, క్రాప్ లోన్ తీసుకున్నాం. ముసలి లోన్ పేరు ఉన్నది కాలేదు అంటుండ్రు. 2 లక్షలు ఉన్నది, 1 లక్ష రూపాయలు గేసారణంగా అయిపోయింది. మళ్ళా అయిందా? అయ్యింది 2 లక్షలు అయింది. ఇంకా 1 లక్షకు మరో సమరం 2 సంవత్సరాలు అయింది. అయినాక కాలేదు అంటున్నారు. మా ఆయనకు కారట్లేదు, బియ్యం కారట్లేదు, కాదని అంటున్నారంట. కనుక్కున్నారా మీరు? మా పిల్లగాడు చూస్తూనే ఉండు రోజు. తెలియదు మేడం, నాకు ఏం తెలియదు అవుతుందో కాదో. ఏ ఊరు మీద ఇంతకి? ఈ ఊరే కొండారెడ్డిపల్లి. సీఎం ఊరు తెలుసా మీరు? ఎన్నే పుట్టిండు సీఎం అంటే? తెలిసే మాకు గుర్తే సీఎం ఊరు అంటే తెలిసే. మరిందమ్మా, మాకు 40,000 రూపాయలు ఉన్నాయి మేడం. మా ఆయన చచ్చిపోయిండు. మా ఆయన చచ్చిపోయినాక 2 మలకల బ్యాంక్ కార్డు పోయినాం. బ్యాంక్ కార్డు పోతే రుణమాపు కాలేదు. ఇంకా గంతే ఉంది అది. పోయి అడిగితే ఏమంటున్నారు? అందులో కట్టాలి అని అంటుర్రు. ఇంకా మేము కట్టలే. 3 ఏళ్ళు మా ఆయన చచ్చిపోయి, 2 ఏళ్ళు 3 నడుస్తుంది. ఇంకా మేము కట్టలేదు. ఎందుకు 2-3 ఏళ్ళ నుంచి అయితే కట్టాల్సిన పని లేదు కదా, రుణమాఫీ అవుతుంది కదా. కాలేదు మాది, కాలేదు మేడం మాది. 40,000 ఉండయి. మా ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. అవి రుణమాఫీ కాలేదు. 2 రోజులు పోయినాం ఇంకా ఊకున్నా. ఏ ఊరు మీది? కొండారెడ్డిపల్లి. సీఎం ఊరు మాది. మస్తు జోరుగా చెప్తున్నారు. అవును మేడం, మాది అదే ఊరు. సీఎం ఊరు అంటే మాకు బాగా పొగరుండాలి మేడం. మరి అసలు మాఫీ కూడా బరాబర్ కావాలంటే బరాబరి కావాలి. మాకెందుకు కాదు, మేము పేదోళ్ళం అయితే ఎందుకు కాదు? ఉన్నోనికే 2 లక్షలు మాపైనాక మరి మాకెందుకు కాదు మేడం? 40,000 రూపాయలు మాపు కాలేదు మాకు. ఈ పైసలు ఏమన్నా వస్తున్నాయి? 2,500 ఆడోళ్ళకి ఇస్తామన్నా? అవేం లేవు మేడం, అవేం లేవు మాకు. మొన్న రాపించిన వస్తాయి అంటారు. ఏమ్మా మీకుందా? 2 లక్షలు ఉంది, మాపి కాలేదు. నిరుడు అమ్మ 50,000 కట్టిండు మా ఆయన. మళ్ళీ నిన్న మన 30,000 కట్టిండు. 1 రూపాయి కూడా అంగారు. మావన్కి రోజు ఫోన్ చేస్తే కాలేదు అమ్మా అని అంటున్నాడు. కాలే ఎల్లయ్య మా ఆయన పేరు. ఇదే ఊరు మాది, సీఎం ఊరు కొండారెడ్డిపల్లి. మీకెన్ని కావాలి? అందు మీద లెక్క మాట్లాడుతున్నావు కదా, ఎన్ని లోన్లు ఉంటాయి? నేను కేసీఆర్ ముచ్చట చెప్పట్లేదు, ఎవరు కాదు. ఊర్లని పాతవి కొత్తవి ఎన్ని లోన్లు ఉన్నాయి? నేను అడుగుతుందా? పాతవి కొత్తవి కలిపి నేను చెప్పేది గతవి ఇప్పుడు. రెండు కొండ అంటే వచ్చి ప్రతిసారి వస్తామా? ప్రతిసారి రాకూడదా? రాకూడదా రూల్ ఉందా ఏమన్నా? పోయినసారి ఎప్పుడు? కొండారెడ్డిపల్లి కాదు, కొడంగల్ పోయినామో లేదో చూడు. కొడంగల్ పోయినాము ఈ సైడ్కి వచ్చినాము. ఏం బాధ అయింది ఇప్పుడు వస్తే? ఇప్పుడు బాధ ఏంది? ఒకటి కాదు, ఏం బాధ కాదు. ఇప్పుడు నేను రావడం వల్ల మీకు వచ్చిన కష్టం ఏంది? నష్టం ఏంది కాదు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, నాకు గెలిచారు రాలేదని ఇప్పుడు దానికి ఒప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు నేనేమన్నా? మేము వాదించిన అన్ని తోట ఏమన్నా? నేను నాకు తెలుసు గైడ్ లైన్స్ లో, నేను చెప్పనా? గైడ్ లైన్స్ లో ఉంది అది, నేను కూడా ఒప్పుకుంటున్నా కదా. మరి కాదనే చేసుకుంటాం. పోయింది చూపించేస్తా. ఆధార్ కార్డు క్లియర్ ఎవరు తప్పు? అరే ఇప్పుడు మీకు ఏం కష్టమైంది? ఏంటన్నా ఊరికొచ్చా? కాదు ఊరికొచ్చా రైట్స్ లేవా? కొండారెడ్డి పల్లికి రాకూడదా? మరి చూడేందుకు వచ్చిరా అని అంటే కొండారెడ్డి పల్లికి ఎవరికి రాకూడదా? ఆయన ఏం మాట్లాడుతున్నా? ఎందుకు వచ్చిరు అని అంటే పిలిపించిరి. మీరు నేను ఒక మాట చెప్పేటవా? నే మాట మీద నేను నిలబడి మాట్లాడతా. అందరినీ పిలిపించి కనీసం 50% వచ్చినాయి అంటే మీరు ముక్కుకుని ఎలా క్రాసిపోతా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. 70% వచ్చినాయని నువ్వు అనిపించు? మీ ఊళ్ళో పెద్దలతో అనిపించు? నేను
నువ్వేమన్నావు చెప్పు, 70% అయినా అన్నావు కదా. తమ్మి 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 నేను ఒక మాట చెప్తాను తమ్మి, టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి 5 లోన్లు మావి రుణమా పైన కూడా. నేను ఏమంటున్నా 5 లోన్లు టెక్నికల్ ఇష్యూ తమ్మి తమ్మి, మీరు పెద్ద వచ్చిన నాకు తెలియదు ఒకటి అడుగుతా. మీరు నాకు లిస్ట్ ఉంది అంటారు కదా, లిస్ట్ ఇరైతే మీరే అంటారు కదా, నేను ఒప్పుకుంటా. నేను ఇంకొకరిని కూడా మాట్లాడను, మీరు తెచ్చి మేము తమ్మట్లే కదా మీరు తెచ్చుకుంటే. మాకు మాకు ఇన్ఫర్మేషన్ 30 ఉంది, మేము 30% ఉంది. నేను చూపించే 70 ఉందని చూపిస్తా. నీ దగ్గర నువ్వు అంటున్నావు, నువ్వు చూపించు. 30 కంటే ఎక్కువ వచ్చిందా? 30 కంటే ఎక్కువ వచ్చిందా? గత ఒక నిమిషం ఆగు. కాదు కాదు, అసెంబ్లీ ఉన్నావా? అసెంబ్లీ వినండి, మీరు గత ఒక్కటి నేర్చుకున్నారు, గత ఒక్కటి నేర్చుకున్నారు. మీరు అంతే ఏదైనా ప్రజల పక్షాన మాట్లాడాలంటే టీఆర్ఎస్ పార్టీ అంటారు. కావాలంటే నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా. మీరెవరండి? అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంత మంది అందరికి వచ్చి పోయారండి మాకి. అన్నాడు ఆయన, అన్నాడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? షో ఏ షో? ఎవరు షో? నీకేం పని? నీకేం పని? నిన్ను అడిగినా? నిన్ను ఆగినామా? నిన్ను ఆపినా? నిన్ను ఆపినామా? ఒక నిమిషం, నిన్ను ఆపినామా తమ్మి? నిన్ను ఆపినామా? నిన్ను ఆపినామా చెప్పు. నిన్ను ఆపినా? నిన్ను అడిగినా? మరి ఎందుకు? మరి మాతో ఆగే ఎందుకు? ఎవరికి ఆపినా? ఆయన ఆగిండా? ఆగితే అడిగి నువ్వెవరు చెప్పనిక? గ్రామ యువకులు అయితే అడగొద్దని ఏడ ఉంది? బరాబర్ అడుగుతాం, బరాబర్ అడుగుతాం, అడుగుతాం. రెండెందుకు మొత్తం తీసుకుంటాము? 1000 కడుపుంటే 1000 తీసుకుంటాము. బరాబర్ అడుగుతాం. ఏం బాధ ఏం లేదు అడగనిక. మీకెందుకు బాధ అవుతుంది? మీకెందుకు బాధ అవుతుంది? మీకెందుకు బాధ అయింది? ఏం బాధ? ఆయన ఎందుకు సంతోషపడి మీరు చంద్రాడు చెప్తాం రుణమాఫ్ అయినందుకు? పరు దొరుకుతున్నాం, బాధ అయి దొరుకుతున్నాం మేమే. అందుకే మమ్మల్ని ఇక్కడ రౌండప్ చేసి సంస్కారం కాదు, మేము మాట్లాడతాం. అది మేము మాట్లాడతాం. మా ఆయనకి ఎందుకు దొరుకుతున్నారు? అడిగేసి వచ్చినాము. కాదు కాదు, ఒక నిమిషం ఆగు. మీ అమ్మ ఉంది అన్నావు కదా? హలో హలో, మీ అమ్మ ఉంది అన్నావు కదా? ఆ మాట మాట్లాడొచ్చిన కానీ మళ్ళీ ఆ వెనకాల మేము ఇప్పుడు పోయినా? మరి రాకు, మరి ఈసారి రాకు మా వెనకాల. మా వెనకాల రాకు ఈసారి. కరెక్టే, ఓ దగ్గర మాట్లాడితే రాని. ఎందుకు మీకేం పని? ఏం పని? హంగామా ఏం జరిగిందండి? మీరు చేసారు, మీరే మీరు చేసారు. ఏం నిధులు ఆపిన? ఎట్లా ఎట్లా ఆగుతాయి? ఎట్లా ఆగుతాయి నిధులు? ఎట్లా ఆగుతాయి? ఎట్లా ఆగుతాయి? ఎట్లా నిధులు ఆగుతాయి? అంటే మీడియా వాళ్ళు వస్తే నిధులు ఆగుతాయా? మీడియా వస్తే నిధులు ఆగుతాయా? ఒకరు అడిగింది చెప్పు. మీడియా వస్తే నిధులు ఆగుతాయా? చెప్పు, ఆ మాట చెప్పును. మీడియా వస్తే, మీడియా వస్తే నిధులు ఆగుతాయా? ఊకనే గవర్నమెంట్ మీద బుధరాజు చెప్పు. మీడియా వస్తే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీడియా వస్తే నిధులు ఆగుతాయా? నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు చెప్తే నేను రాను కదా, నా ఇష్టం అది. నువ్వు చెప్తే నేను ఎందుకు వస్తా? అంటే నీ ఫోన్ చేసి నీ పర్మిషన్ తీసుకొని మరి నువ్వు ఎట్లా అడుగుతున్నావు? మరి నువ్వు మంచి అడుగుతున్నావు. ఇప్పుడు చెడేం అడిగినాం? ఏమంత అంత మరి చెప్పు కదా, మరి చెప్పుకో. నీకు ఏం పర్వైంది? చెప్పుకో, ఏం పర్వైంది? బరువేమైంది చెప్పనిక?
వీళ్ళందరూ మాట్లాడతలేరు ఎందుకో, మనం ఒక్కరినే మాట్లాడుతున్నా, వీళ్ళందరికీ ఆనందంగా ఉంటే ఎందుకు మాట్లాడరు? పెద్దోళ్ళు ముస్లిం అందరిని అడుగుతున్నా, ఏం అడగలేదు? అసలు ఎవరిని అడిగిండ్రు? ఏం షో చేసిరయ్యా నువ్వు? డిస్టర్బ్ చేసినంత మాత్రం అడగకుండా ఊకోమంటూ గుర్తుపెట్టుకో. మీరు మాట్లాడతారు అంబా అంటేనే ఆగారు. ఇది రేవంత్ రెడ్డి ఇలాఖ అయిన కొండారెడ్డిపల్లిలో యువకులు అని చెప్పుకుంటే వాళ్ళు మీడియా మీద ఏ రకంగా దౌర్జన్యం చేస్తారో చూడాలి. వాళ్ళ క్లిప్స్ తీశారనేసి కెమెరాను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు చూడొచ్చు. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఏ రకంగా ఆడపిల్లలు వస్తే ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు, కెమెరా గుంజుకుంటున్నారు, కెమెరాని ధ్వంసం చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి ఇది, ఒక్కసారి. ఏం రేవంత్ అన్న, ఇదే కరెక్టా? ఇట్లా ఏదైనా బిహేవ్ చేసేది? కెమెరాలు నెలకొసి కొడుతున్నారంటే ఎందుకంత భయం వీళ్ళకి? ఇగో ఇతని మీద దయచేసి ఒకసారి చూడండి, ఇతను చెప్పులు లాక్కొని కెమెరాలు లాక్కుంటున్నాడంటే ఒక్కసారి చూడండి. కొండారెడ్డి పల్లెలో వీళ్ళు యువకులు అంట, వీళ్ళు చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి. చూడండి, ఒక లేడీ జర్నలిస్ట్ మీద, ఒక లేడీ జర్నలిస్ట్ మీద చెప్పులు లాక్కొని అది ఇవ్వడానికి ఎట్లా చేస్తున్నావు? ఒకసారి చూడండి, ఇవ్వండి. ఇగో చూడండి ఒకసారి, ఇగో కొండారెడ్డి పల్లెలో చూస్తున్నది, వీళ్ళు చూడండి ఒకసారి. చెప్పు తీసుకొని ఇవ్వకుండా కెమెరాల కోసం ఏమంటిస్తలేదు. చెప్పే ఇగో ఇంత 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 ఘోరంగా చేస్తున్నారు చూడండి ఒకసారి. లేడ వీళ్ళకంటే వీడియో చూపించాలంట, వీళ్ళకంటే వీడియో చూపించాలంట, కెమెరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం దాగి ఉంది ఇక్కడ? ఏం దాగి ఉంది కొండారెడ్డి పల్లె షో అట? మొత్తం ఒక మూకని, ఒక మూకని మందని పంపించేసి ఈ రోజు వాళ్ళు ఎవరో రాని వాళ్ళు రాలేదని చెప్తుంటే అసలు వీళ్ళకేంటి? ఒకసారి చూడండి, అక్కడ ఉన్న ఇగో జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి. ఒకసారి సీనియర్ జర్నలిస్టులు, అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్ట్ అని వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసి మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. ఆ ఇంటికి వీడికి ఎంత దూరం ఉందో ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మేము ఆగి అడిగినంత మాత్రాన వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, అసలు ఈ ఊరికి వచ్చే అర్హతే మీకు లేదు, మీరు ఎట్లా వస్తారు ఊరికి అనేసి మీకు మళ్ళీ చూపిస్తా. ఒక రౌడీ ముఖంలాగా, రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఆడపిల్లలైన మమ్మల్ని కూడా చూడకుండా జర్నలిస్టుల మీద అటు సరిత, ఒక సీనియర్ జర్నలిస్టు, నేను ఒక సీనియర్ జర్నలిస్టు, కనీసము సమస్యలని వెలికి తీయడానికి వస్తే ఎట్లా మా మీద దౌర్జన్యం చేస్తారో, ఎట్లా దాడి చేస్తారో ఒక్కసారి చూడరు, మీకు అర్థమవుతుంది. అంటే ఈ ఊరికి ఒక న్యాయమా? అంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అక్కడికి భయపడుతున్నారు, రుణమాఫీ గురించి అమ్మ రాకపోయినా కూడా వచ్చినదని చెప్తాము, ఎందుకనంటే మా మీద వీళ్ళు అటాక్ చేస్తారని చెప్పి. ఇది సమస్య, ఒకసారి చూడండి. అంటే ఎవరు రావద్దట? ఇదేనా రేవంత్ అన్న? అంటే అడిగే స్వేచ్ఛ లేదా ఎవరిని? ఎవరన్నా వచ్చి మాట్లాడితే మాకు బీఆర్ఎస్ అని ముద్ర వేస్తారు రేవంత్ అన్న, మీకు తెలీదా? వాళ్ళకి తెలీదు రేవంత్ అన్న, 5 ఏళ్ల పాటు మీతో ఉంటే మేము జర్నలిజం చేసినాం కదా, వీళ్ళకి తెలియదా? మీతో కాదు, కెమెరాల మీద
సో సీఎం సొంత ఇలాకలో ఉన్నాము. కొండారెడ్డిపల్లిలో ఇంతకుముందు జర్నలిస్టుల పైన, నేను కావచ్చు సరిత పైన, ఏ రకమైన దాడి చేసిరు, నేను ఆ క్లారిటీ కూడా మీకు చాలా వివరంగా ఇస్తాను. దాన్ని చాలామంది కొంత మిస్కమ్యూనికేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. సో ఇక్కడ కెమెరాలు లాక్కోవడము, లేకపోతే సెల్ ఫోన్స్ లాక్కోవడము, మైకులు విసిరేయడము, దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే విధంలో ఏం జరిగిందనేది, ఆ దాంట్లో భాగంగా ఇతను మాకు మా దగ్గరకు వచ్చాడు, నాకు ఒక అన్యాయం జరిగింది అనేసి. సో కొండారెడ్డిపల్లె దగ్గర ప్రాంతమే, పక్క ఊరు ఏ ఊరు అమ్మ మీద? ఉల్పర. ఉల్పర అట? ఉల్పర. ఏం పేరు మీ పేరు, మీకు ఏం సమస్య? శ్రీనివాసులు. నా పక్కలో ఒక ఏఎస్ఐ హనుమంత్ రెడ్డి అంటే భూమి తీసుకొని ఎస్సీల తాను తీసుకొని సుఖజీవన్ రెడ్డి బిడ్డ మీద చేపించి నా భూమి లాక్కొని దౌర్జన్యంగా దున్నుకుంటున్నారు. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు మీరు లాక్కున్నాడు? లాక్కుంటున్నాడు. ఆ 2 ఎకరాలకు సంబంధించి నీ దగ్గర కాగితాలు పట్టా అన్నీ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి నా తాన, ప్రతి ఒక్కటి ఉంది. నేను 1900 కొన్నా, ఆయన తీసుకున్నది 2016 తీసుకున్నాడు. అట్టి భూమిని ఏం చేశాడు అంటే ఇంతవరకు దగ్గర రాకుండా ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మాదని మమ్మల్ని నానా కష్టపెట్టి పోలీసు వస్తుంది కొట్టించుకుంటూ నా తమ్ముడు మందేసుకొని ఆత్మప్రయత్నం చేసిండు. మా పద్మశాలి సంఘాలు వచ్చి నిరసన కూర్చున్నారు. అయితే ఎప్పటి నుంచి వీళ్ళు బాగా కబ్జా పెడుతున్నారు, అంటే ఎప్పటి నుంచి నేను బెదిరిస్తున్నారు, ఎప్పటి నుంచి నేను కొడుతున్నారు? 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ కష్టపెడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి అంటే మీరు ఈ పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ చేస్తే మరి పోలీసు వాళ్ళు మాకు కంప్లైంట్ ఇయ్యరు? వాళ్ళు వచ్చి చేస్తారు మా మీద కేసులు, ఎస్సీ కేసులు, రాళ్ళు వీకినని కేసులు, బండర్ కేసులు, మా అన్నుళ్ళు వస్తే మనల్ని వస్తే వాళ్ళ మీద కేసులు, మాట్లాడడం వల్ల కేసులు మా మీద, అన్ని కేసులే ఉన్నాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. ఏం చెప్తున్నారు మరి ఇంతకు పోలీసు వాళ్ళు? మరి సహకరించే దిక్కు లేదు. మేము అయ్యా దండవని మీ ముఖ్యమంత్రి మీ ఎలాగనే కదా జర పోయి మరి చెప్పే ప్రయత్నం చేయకపోయారు ఏమన్నా? ముఖ్యమంత్రి సోదరుడు ఎవరు అని అంట, ఆయనే చేస్తున్నాను. మాకు అతి ఇతిలా పండుతుంది ఆయన దయా. మేము పేదోళ్ళం, ఒక బలసినోళ్ళం కాము. మా భూమి గుంజుకుంటుండ్రు, మేము అన్నదమ్ములం నలుగురం. మా తమ్ముడు ఆత్మ ప్రయత్నం చేసిండు, మందేసుకొని పుల్ల మందేసుకొని చచ్చిపోతున్నాడు. ఈయన ఏం చేసి అంటే 17 తారీఖు నాడు పిలిచి మా తమ్ముని 4 గంటల లోపు 4 పోలీసులు దొరికొచ్చి వేసుకొచ్చి మా తమ్ముని 3 గంటల ప్రాంతంలో కొట్టిండు. మేమందరం మేటుంటే కొట్టిండు, కొట్టితే మళ్ళీ దొలిచ్చిండు. మావాడు ఏం చేసిండు, వాళ్ళు వచ్చి సుఖజీవన్ రెడ్డి వచ్చి భూమి దుంతుంటే 100 కాల్కి ఫోన్ చేసిండు మావాడు. చేసిన తర్వాత ఏం చేసిండంటే పోలీసు వాళ్ళు వచ్చి దా సార్ రమ్మన్నాడు, దొలకో రమ్మన్నాడు, నేను తీసుకురమ్మన్నాడు, ట్రాక్టర్ తీసుకురమ్మన్నాడు, రమ్మని ఎమ్మడబడ్డాడు. నేను ఆ లోపు మా బాయి కాడికి పోయినా, పోతే ఏం సార్ వస్తాం కానీ మేము సీఐని ఎస్పీ కలిసి వస్తాం పని అంటే కూడా వినకుంటా బలవంతం చేశారు. చేస్తే మా వాడు ఇంటికి రాను, ఇవి సంపతడు ఈ సార్ అన్న మంది వేసుకున్నాడు. మంది వేసుకున్న కూడా ఇవ్వకుండా పోలీసు ఆడికి ఎల్దండ కాడికి వచ్చిండ్రు. ఆడికి వేసుకపోయిన తమ్ముని జైన్ చేయించిన, మన్ననే చేయించిన. అన్ని రోజులు వస్తుంది చూద్దాం, ఎందుకంటే కాగితాలన్నీ పరిశీలించిన తర్వాత ఒకసారి రెండు వైపులా చూసి న్యాయం ఎటువైపు ఉందని చూసేసి పరిశీలిద్దాం. ఒక చెప్తున్నా, అన్నీ చెప్తున్నాను నేను. ఇప్పుడు కాగితాలు 1980లో నేను కొన్నా, 1916-18లో ఆయన కొన్నాడు. అట్టి భూమికి కబ్జాలు లేని భూమి, అవి హద్దులు లేని భూమి కొని ఇవాళ హద్దులు నా ఇంట్లో ఉండి అంటాడు. ఎట్లా నే హద్దులు? నీవు తీసుకునేది నేను తీసుకునేది దొరలతానా? నువ్వు తీసుకునేది కాపాడతాను తీసుకుని, అది నీ ఇస్తా ఇది నా ఇస్తా, నా భూమికి ఎందుకు వస్తా అంటే అవు అంతే అంటాడు. ఈయన వచ్చి కొలిపించి ఎస్ఎస్ఆర్ ఏం చేసిండు, నా దాంట్లో భూమికి రాలేసి వస్తాడు. నా భూమిని నేనేమన్నా, నా ఏడకలు నాకు చూపి, నా మోకం ఉన్న కాడికి నేను 38 ఏళ్ళు ఉన్నా, ఆ మోక అయిపోయినాక నా దాంట్లో ఉంటే ఇలా తీసుకో, లేకపోతే నాకు చూపి అంటే అది కాదు. పక్కన హనుమంత్ రెడ్డి దాంట్లో 20 గుంటలు వెళ్ళింది, మా కక్కల దాంట్లో 20 గుంటలు వెళ్ళింది, అది అట్లా పెట్టిండు. నా దాంట్లో అది చేసిండు ఏది బోండ్రంట, రాలేసి బోండ్రి తీసి వస్తే నేను సార్ అది ఎట్లా నా భూమిని నువ్వు ప్రశ్నిస్తుంటే ఆ భూమి అడుగుతుందా? నేను అడుగుతుంటే నాన్ సెన్స్ ఫెలో అంటాడు. అంటే నాన్ సెన్స్ ఫెలో అంటే సార్ నా మంది నా పిల్లలని నాన్సెన్స్ ఫెల్ అంటే ఏంది అని అన్న. అన్న తర్వాత రాళ్ళేసి ఎయ్ రాళ్ళు తీసేయద్దు, అవి బోన్ చేసిన అంటే రాళ్ళు తీసేస్తా అంటే అతను వివికేషన్ కదా, అతను కిరాసర్ పెట్టిన రాళ్ళు తీసేస్తాడు, నేను తీసేదా? నువ్వు రాళ్ళు తీసేసాడు కేసు అంటే కేసు ఏంది కేసు? ఇంకా భూమిలో మొత్తం కేసు నా అన్నుల పేరు మీద, నాకు బిడ్డలు అమ్మా అని లేక 3 బిడ్డల అన్నులు వచ్చి మన మనల్ని వస్తే వాళ్ళ మీద ఉడక కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, 8 మంది మీద. నా కొడుకు మా తమ్ముడు కొడుకు ఇంజనీర్ చేస్తాడు, వాళ్ళు రానే రాలే వాళ్ళ మీద కేసు, ఎస్సీ ఎస్టీ కేసు. ఇప్పటికీ బ్రాండర్ కేసు అంటే మేము ఏం తప్పు చేసామని భూమి కాడకపోతే కొడుకు నువ్వు లేచు బ్రాండర్ కేసులు, అందరికి 1 లక్ష రూపాయలు లొల్లి చేస్తే 1 లక్ష కట్టాలంట మేము కోర్టుకు. ఏడ తెచ్చి కడదు మేము పిల్లల పిల్లలు బతికేయకుండా భూమి పడా పెట్టావు, బతికేదే మేము అదే పని చేసి బతికేది, అది లేదు లేదు ఇప్పుడు ఊకే తిరుగుతున్నాం. అవలగాలయ్యి ఏం లేదు మాకు పరిస్థితి. వచ్చి చూడండి మా పిల్లల మీద పుస్తకాలు కూడా అమ్మి పెట్టాం ఈ 4 గంటల సంధి, ఏం లేకుండా చేసిండ్రు. ఇది సమస్య.